వింత తాంత్రికుడు ఓజ్. డౌరతి తన పెంపుడు కుక్క టోటోతో తన అంకుల్ హెన్నీ ఫామ్ హౌజ్లో ఆడుకుంటూ ఉంది. అంకుల్ ఆంటీలు తోటలోని పొలంలో ఉన్నారు. ఇంతలో అక్కడ భయంకరమైన సుడిగాలి తుఫాను వచ్చింది. డౌరతి టోటోతో పాటు ఓ ప్రదేశంలో కూర్చుండిపోయింది. సుడిగాలి తుఫాను తగ్గే వరకు వేచి చూడాలనుకుంది. కానీ తుఫాను ఇంకా ఉధృతమవ్వసాగింది. అది పంటను నాశనం చేసింది. ఇల్లు ఎగిరిపోయి గుర్తు తెలియని మరో ప్రదేశంలో పడిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు నాకు భయం వేస్తుంది. నీకేమైంది? ఎందుకలా పడుకుతున్నావు? అప్పుడు ఒక దేవతాస్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె పేరే గ్లాండా. ఆమెతో పాటు ఇంకొందరు వ్యక్తులున్నారు. ఓచ్ ప్రదేశానికి వచ్చిన మీకు స్వాగతం. మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే మీరు భయంకర దుష్ట డాయన్ను చంపేశారు. లేదు, నీవు దాన్ని మారణాయుధంతో చంపలేదు. అది నీ ఇంటి క్రింద పడి మరణించింది. చూడు, ఇటు చూడు, ఇవి ఆ రాక్షసి చాందిని చెప్పులు. ఇవి ఇప్పుడు నీవే. లేదు లేదు, నాకు చెప్పులే అవసరం లేదు. నేను అంకుల్ ఆంటీ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఇందుకు నేను నీకే సహాయం చేయలేను. ఆ మిరాట్ మాంత్రికుడు నీకు సహాయపడతాడు. ఓహో, భయపడవద్దు, నేను నీకు దారిని చూపిస్తాను. ఆ చిన్నదైన ఇటుకల దారి గుండా ప్రయాణం చెయ్యి. నీవు ఆ తాంత్రికుడు ఉండే చోటుకు చేరుకుంటావు. డౌరతి గ్లాండాకు ధన్యవాదాలు తెలిపి టోటోతో పాటు మట్టి ఇటుకల మార్గం వెంట ప్రయాణించసాగింది. అప్పుడు పూతుల, డౌరతి నువ్వెక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవచ్చా అన్న మాటలు విన్న డౌరతి పక్కకు చూసింది. పిట్టల్ని బెదిరించే ఓ బొమ్మ మాట్లాడుతుండడాన్ని గమనించింది. నాకు మెదడు లేదు, కొంచెం అతన్ని నాకు మెదడివ్వమని వేడుకుంటాను. ఎందుకంటే నా పనులన్నీ నేనే ఆలోచించుకుని చేసుకోవాలి కదా. ముగ్గురు కలిసి అలా ముందుకు వెళ్తుండగా వారికి టిన్ అనే మరమనిషి తారసపడి, ఈ చిన్న మార్గంలో మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? మా కష్టాలు తొలగించమని మిరాట్ తాంత్రికుని వద్దకు వెళ్తున్నాం. నాకు హృదయం లేదు, అందుకనే నాకు సంతోషం దుఃఖం ఏమీ తెలియదు. నేను మీ వెంట వస్తాను. ఏమో, ఆ తాంత్రికుడు నాకు హృదయాన్నిస్తాడేమో చూస్తాను. అందరూ ఎంతో ఆశతో ముందుకు వెళ్తుండగా వారికో సింహం కనిపించింది. నన్నెవ్వరు చంపవద్దు, నేను మిమ్మల్ని చంపి తినను. నువ్వంతలా ఎందుకు భయపడుతున్నావు? నువ్వే ఈ అడవికి రాజువు కదా. లేదు, నేనే అడవికి రాజును కాను, కానీ రాజును కావాలనుకుంటున్నాను. మరి నేనేం చేయను? నేను చాలా భయస్థుడను, నేనేం చేయలేకపోతున్నాను. మీతో పాటు తాంత్రికుణ్ణి ధైర్యాన్ని ఇవ్వగలడేమో వచ్చి వేడుకుంటాను. సరే, తాంత్రికుడు నీకేమైనా సహాయం చేయగలడేమో చూద్దాం. వారంతా తాంత్రికుని హవేలీకి చేరుకున్నారు. అక్కడి హవేలీ నుండి ప్రసరించే వెలుగుతో వీరి కళ్ళు చెదిరి మెరుపులు మెరిశాయి. అప్పుడు ద్వారసేవకుడు వీరందరికీ పచ్చకళ్లద్దాలు ఇచ్చి ధరించమన్నాడు. ఆ తర్వాత అందరినీ తాంత్రికుని వద్దకు తీసుకువెళ్ళాడు. చెప్పండి, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అందరికి కష్టాలున్నాయి, మేము మీ సహాయం కోసం వచ్చాం. దయచేసి మా కష్టాలు తీర్చండి. మీ కష్టాలన్నీ తీరాలంటే ముందుగా నాకు మీరు ఒక పని చేసి పెట్టాలి. మీరు పశ్చిమ దుష్ట తాంత్రికుణ్ణి చంపాల్సి ఉంటుంది. పని పూర్తి చేసుకునే ఇక్కడికి రండి. డౌరతి ఆమె మిత్రులంతా బయటకు వచ్చి పశ్చిమ తాంత్రికుణ్ణి వెతకడం ప్రారంభించారు. మీకోసం ఒక యువతి ఆమె మిత్రులు అన్వేషిస్తున్నారు. వారు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. వారికెంత ధైర్యం! వెళ్ళు, ఆ యువతిని బంధించి మా వద్దకు తీసుకొని రా. మిగతా వారిని చెరసాలలో బంధించి వేయి. ఆ తాంత్రికుని సేవకులు డౌరతిని బంధించి తాంత్రికుని వద్దకు తీసుకువచ్చారు. ఓ అమ్మాయి, నీకు ఈ చాందిని చెప్పులు ఎలా వచ్చాయి? వాటిని మాకు తొందరగా ఇచ్చేయి, అవి మాకు కావాలి. తాంత్రికునికి
ఆ చెప్పుల మహిమేంటో బాగా తెలుసు. లేదు, నేను ఇవ్వను. ఈ చెప్పులు నావి, నీకు ఇవ్వనంటే ఇవ్వనంతే. ఇవ్వవా మంటి పిల్ల, అయితే నా కర్రతో దెబ్బలు తిను. ఒక్కటి, రెండు, మూడు, నాలుగు, ఇంకా ఎన్ని దెబ్బలు కొడతానో చూడు. దౌరతి కర్ర దెబ్బలకు కింద పడిపోయింది. ఒక చెప్పు ఆమె కాలు నుండి విడిపోయింది. ఆ క్షణంలో దౌరతికి పక్కనే నీటితో నిండి ఉన్న ఒక తొట్టి కనబడింది. వెంటనే కోపంతో లేచి ఆ నీటి తొట్టిలోని నీటిని తాంత్రికునిపై గుమ్మరించి, తాంత్రికునిపై ఆ నీళ్లు పడగానే విచిత్రం జరిగిపోయింది. వాడు ఆ నీటిలో కరిగి మునిగిపోసాగాడు. కొద్దిసేపట్లోనే పూర్తిగా కరిగి మాయమై తాంత్రికుడు మరణించాడు. దౌరతి పరిగెత్తుతూ వెళ్ళి మిగిలిన మిత్రుల్ని చెరసాల నుండి విడిపించింది. వినండి మిత్రులారా, ఆ దుష్ట తాంత్రికుడు చనిపోయాడు. దౌరతి ఆమె మిత్రులు కష్టాలు తీర్చే విరాట్ తాంత్రికుని వద్దకు చేరుకున్నారు. అక్కడ టోటో పరదాను పళ్ళతో పట్టి పక్కకు లాగి వేసింది. అవతల ఒక సామాన్య మానవుడు కుర్చీలో కూర్చొని ఉండడాన్ని గమనించారు. అతను యంత్రం సహాయంతో మాట్లాడటం, చేతులు ఊపటం వంటి పనులు చేయగలుగుతున్నాడు. నీవెవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నా పేరు ఓజ్. అవునా, నీవు తాంత్రికుడివా? కాదు కాదు, నేను తాంత్రికుణ్ణి కాదు, ఓజును. అందరూ ఆ వ్యక్తిని చూసి ఎంతో నిరాశ చెందారు. ఎందుకంటే యంత్ర సహాయంతో జీవిస్తున్న అతడు తమకెలా సహాయం చేయగలడని నిశ్చయించుకొని, నీవు కావాలని మమ్మల్ని మోసం చేశావు, ఇప్పుడు అనిపిస్తుంది నీవు పెద్ద అబద్ధాల కూర్వని, ఖచ్చితంగా చెప్పు. మాకిచ్చిన వాగ్దానం మర్చిపోయావా? నిరాశ పడవద్దు, నేను మీకు సహాయం చేస్తాను. నేను మీ అందరికీ నిజమైన రూపమిస్తాను. అందువల్ల మీ లోపాలని సరిచేసుకుని హాయిగా బ్రతకొచ్చు. అలా అని ఓజ్ పుతులాకు ఒక చిన్న మెదడునిచ్చాడు. అందువల్ల వేగంగా ఆలోచించే శక్తి పుతులాకు వచ్చింది. టిన్ మనిషికి గుండెను అమర్చాడు. కష్టసుఖాలను అది తెలుసుకునేందుకు, సింహానికి ధైర్యం వచ్చేందుకు ధైర్యం మందుని ఇచ్చాడు. కానీ దౌరతి కోరిక మిగిలిపోయింది. దానికోసం ఓజ్ ఒక ఉపాయం ఆలోచించాడు. గాలి బెలూన్లో ఆమెను ఇంటికి చేర్చవచ్చు అనుకున్నాడు. అప్పుడు గాలి బెలూన్ ప్రత్యక్షమైంది. అరే దౌరతి, వెళ్ళిపోతుంది, తొందరగా రా, ఇటు తొందరగా రా. ఆ గాలి బెలూన్లో కూర్చో, అది నిన్ను ఇంటికి చేర్చుతుంది. దౌరతి 2 నిమిషాలు ఆలోచనలో మునిగిపోయింది, అందులో కూర్చోవచ్చా లేదా అని. ఈ తర్జన భర్జనలో ఉండగానే గాలి బెలూన్ గాలిలోకి ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు గ్లాండా అక్కడికి వచ్చింది. దౌరతి, నీవు ఇంటికెళ్ళే దారి చెబుతాను. నీ చాందినీ చెప్పుల వద్ద నీ కోరిక విన్నవించు. దాంతో నీవు నీ ఫామ్ హౌస్కు చేరుకోవచ్చు. ఓ చెప్పులారా, నన్ను నా ఇంటికి చేర్చండి. మరుక్షణంలో దౌరతి టోటోతో పాటు ఫామ్ హౌస్లోని తన ఇంటి ముందు నిలిచింది. అంకుల్, అమ్మ, దౌరతి, చూడండి, వచ్చేసావా? దౌరతి, మా ముద్దుల పట్టి, మేము నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాం. నీవెల్లా ఉన్నావు తల్లి? టోటో సంతోషంగా తోక ఊపుతూ వాళ్ళ వద్దకు వచ్చి చేరింది. కథ సుఖాంతమైపోయింది.